ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 5వ శనివారము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు, మరియు 13వ అధ్యాయము 33వ వచనము నుండి 34వ వచనం వరకు. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనము నుండి 32వ వచనం వరకు, మరియు 13వ అధ్యాయము 33వ వచనము నుండి 34వ వచనం వరకు. అతడు తనలో తాను, ఈ ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అచట ప్రభువునకు బలులు అర్పింతురేని, వారు యూదారాజైన రెహబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చును అనుకొనెను. ఇట్లు తలపోసి అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో, మీరు యెరూషలేమునకు వెళ్ళుట ఇక చాలింపుడు, మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన దైవములు వీరే, చూడుడు అనెను. అతడు ఒక బంగారు దూడను బేతేలునను, మరి ఒక దానిని దానునందును నెలకొల్పెను. ఇట్లు చేయుట ప్రజలకు పాపకారణమయ్యెను. వారు ఆ దైవములను ఆరాధించుటకు బేతేలునకు దానునకు వెల్లుడివారు. యారోబాము ఉన్నత స్థలములపై మందిరములను కూడా నిర్మించెను. లేవీ తెగకు చెందని సామాన్య కుటుంబము నుండియే ఆ మందిరములకు యాజకులను నియమించెను. యారోబాము యూధా మండలమున వలె ఇజ్రాయేలు సీమలో కూడా 8వ నెల 15వ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులు అర్పించెను. ఉన్నత స్థలములో యాజకులుగా తాను నియమించిన వారిని బేతేలున కూడా యాజకులనుగా చేసెను. ఈ సంగతి జరిగిన తరువాత కూడా యారోబాము తాను పాడు పనిని మానుకోలేదు. అతడు తాను కట్టించిన పూజా మందిరములకు సాధారణ కుటుంబముల నుండియే యాజకులను నియమించుచూ వచ్చెను. ఈ దుష్కార్యముల వలన పాపము సోకి అతని రాజవంశము మొదలంటా నాశనమయ్యెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. మరి ఒక మారు మహాజన సమూహము ఆయన ఎద్దుకు వచ్చెను, కాని వారు భుజించుటకు ఏమీయూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరికి భుజించుటకు ఏమీయూ లేదు, అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తుతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోవుదురు. ఏలైనా వీరిలో కొందరు చాలా దూరము పయనింపవలయెను అని పలికెను. అందుకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనము ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా, 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి. అంతట యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి 7 గంపలకు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4,000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవ ఎక్కి శిష్యులతో దల్మనూత ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.